హనుమకొండ నగరంలో ప్రతిష్టాత్మకంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముందే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించే స్థలాలను పరిశీలించి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాశ్యం వినయ్ భాస్కర్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. మంగళవారం బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మా శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాశ్యం వినయ్ భాస్కర్ హాజరై ప్రసంగించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో నిబంధనతో విధులు నిర్వర్తిస్తూ సొంతిల్లు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎంతో మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారని, ఎన్నోసార్లు వారి సొంతింటి కలను నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేసినప్పటికీ అనేక కారణాల చేత జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు శంకుస్థాపన వాయిదా పడుతూ వచ్చిందన్నారు. కానీ ఈ నెల 29న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉండడంతో ఆలోపే స్థల పరిశీలన చేసి ఇండ్ల శంకుస్థాపనకు కృషి చేస్తామని ఆయన జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్, దాసరి కృష్ణారెడ్డి, సంకేసి శంకర్రావు, నాయకపు సుభాష్, గాడేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ కాబట్టి బ్యూరోలు ఉంటారు, సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు, ఇంకా రకరకాలుగా ఉంటారు, అనేక సంఘాల వాళ్ళు ఇక్కడనే ఉంటుంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇంకోటి జాగ్రత్త అంతా కుదించుకోబోయి నేను రిక్వెస్ట్ చేస్తే స్థలాలు ఇచ్చుడు కాదు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం గ్యారంటీ నిర్మాణం చేస్తాం, ఇచ్చేద్దాం. దాని తర్వాత దీనికి అర్థాంగంగా కూడా కొంత మనకు ఇప్పుడు అల్కపై ఉన్నది కార్పొరేషన్ అంతా కూడా ఇంత ముందులాగా వెస్ట్ అనేటట్లేదు, భీమవరం ఉన్నది, చింతగట్టు ఉన్నది, అంటే ఈ టైప్ దగ్గర దగ్గర నేను కూడా నా ప్లేసెస్ చూసి ఖచ్చితంగా మీకు ఇచ్చేద్దాం. అలాట్మెంట్ మాత్రం మీ బాధ్యత ఓకే. దాని తర్వాత కూడా ఇంకొక సొసైటీది కూడా ఉన్నది, అది కూడా రిజాల్వ్ చేసుకొని మనం ముందుకు పోదాం. ఏదేమైనప్పటికీ కూడా నేనైతే నా సిన్సియర్ ఎఫర్ట్స్ నేను పెడుతున్నా. అయ్యే మూమెంట్లో ఎక్కడో ఒక కాంట్రవర్సీ అవుతుంది, ఆ కాంట్రవర్సీ నా నుంచి పోతుందని భయానికో లేక ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ చెడగొట్టుకోదని ఇదేసం. కాబట్టి మీ డ్రెస్ వల్లనే అంటలేదు, అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రకరకాల ఉంటారు, ఆటోస్ నుంచి అకామిడేషన్స్ ఉంటారు, ఇంటి పనుల నుంచి ఇంటెలెక్చువల్స్ ఉంటారు, స్ట్రీట్ వెండర్స్ నుంచి స్ట్రీట్ రౌడీస్ ఉంటారు. ఇక అందరిని బ్యాలెన్స్ చేసుకొని పోయేవాళ్ళు ఆ తలప్రాణ తోకలైతే ఓటర్లు ఉంటారు, హోటల్ లేని వాళ్ళు ఉంటారు, ఇల్లు కట్టుకుంటారు ఉంటారు, షూటర్లు ఉంటారు, షూటర్స్ ఉంటారు, ఈ ఇబ్బందులు ఉంటారు, అది ఓట్లేదు.